हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल की स्वागत फ्रेंड्स मुंदुगा मा यॉक चैनल सब्सक्राइब चेयंडी वीडियो चूस्तुन्नप्पुडु दयचेसी लाइक चेयंडी मुंदुगा इवाल अक्टोबर 28वा तेदी 2022 संवत्सरं अंडि सो फ्रेंड्स इवाल अपडेट विषयानिकि वस्ते इवाल मनं न्यूज़ स्टार्ट चेसे मुंदु ओक चिन्न रिक्वेस्ट अंडि सो चाला मंदि सऊदी न्यूज़ तो पाटु मिगता गल्फ कंट्रीस् कि संबंधिंचि న్యూస్ డైలీ అప్డేట్ చేస్తూ ఉండండి అని చెప్పి కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు పర్సనల్గా మెసేజ్లు చేస్తున్నారండి సో నేనైతే నా ఈ సౌదీ తెలుగు న్యూస్ ఛానల్లో ఓన్లీ సౌదీ అరేబియాకి సంబంధించిన న్యూస్ మాత్రమే అప్లోడ్ చేయాలి సో కావాలంటే వేరే ఛానల్ని స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇవాళ ఉదయం నేను అరబ్ తెలుగు న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను సో అందులో సౌదీ అరేబియా కువైట్ ఒమెన్ ఖతర్ దుబాయ్ తర్వాత మిగతా జోర్దాన్ కానివ్వండి ఇలాంటి దేశాలకు సంబంధించి జీసీసీ కంట్రీస్కి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా అందులో వస్తూ ఉంటాయి సో పీసీసీలు ఇమిగ్రేషన్లు కొత్త ట్రావెల్ గైడ్లైన్స్ ఏంటి ముఖ్యంగా దుబాయ్కి ఎవరైతే విజిట్ వీసా మీద వెళ్తారో విజిట్ మీద వెళ్ళి అక్కడ ఉద్యోగాలు ఎలా సంపాదించాలి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఆ ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఛానల్ పేరు వచ్చేసి అరబ్ తెలుగు న్యూస్ ఇవాళ ఉదయం కూడా కువైట్కి వెళ్ళే వారికి ట్రావెల్ గైడ్లైన్స్ ఏంటి స్టాంపింగ్ పీసీసీ ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇవాళ ఉదయం నేను చెప్పానండి సో దయచేసి ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఎలాగైతే సౌదీ తెలుగు న్యూస్ ఛానల్ను సపోర్ట్ చేశారో దయచేసి ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంకా తర్వాత విషయానికి వస్తే ఈ నెల 31వ తారీఖున ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారు విజయవాడ నుంచి షార్జాకి డైరెక్ట్ ఫ్లైట్లు స్టార్ట్ చేస్తున్నారండి సో 13669 రూపాయలకే డైరెక్ట్ ఫ్లైట్ విజయవాడ నుంచి షార్జాకి మళ్ళీ రిటర్న్ ఎవరైనా రావాలి వెనక్కి రావాలి అనుకుంటే షార్జా నుంచి విజయవాడకి 399 దిర్హమ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 9000 రూపాయలు అవుతాయండి సో ఇంకా విజయవాడ నుంచి మస్కట్కి కూడా డైరెక్ట్ ఫ్లైట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ఉన్నాయి త్వరలో కువైట్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి ఎయిర్ ఇండియా సీఈఓ అలోకా సింగ్ గారు చెప్పడం జరిగిందండి సో అన్నీ బాగానే ఉన్నాయి కానీ విజయవాడ నుంచి కువైట్కి డైరెక్ట్ ఫ్లైట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు ఆల్రెడీ మస్కట్కి షార్జాకి దుబాయ్ కూడా ఆల్రెడీ ఫ్లైట్లు స్టార్ట్ అయిపోయాయి కానీ సౌదీ అరేబియాకి సంబంధించి విజయవాడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్లు ఇంకా స్టార్ట్ కాలేదండి సో ఇది ఎందుకో నాకైతే నచ్చలేదు ఎందుకంటే చాలామంది సౌదీ అరేబియాకి వెళ్తూ ఉంటారు రియాద్ దమ్మామ్ జిద్దా ఏదో ఒక చోటికి డైరెక్ట్ ఫ్లైట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కానీ ప్రజెంట్ అయితే ఆంధ్రా వాళ్ళు సౌదీకి డైరెక్ట్ వెళ్ళాలంటే వెళ్తే హైదరాబాద్కైనా వెళ్ళాలి లేదా చెన్నైకైనా వెళ్ళాలి సో అదేవిధంగా విజయవాడ నుంచి వెళ్ళాలంటే ఓయా కంపల్సరీ వెళ్ళాలి లైక్ విజయవాడ నుంచి ముంబై ముంబై నుంచి రియాద్ విజయవాడ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి దమామ్ ఇలా మన కనెక్టింగ్ ఉన్నాయి తప్ప డైరెక్ట్ ఫ్లైట్లు లేవండి చూద్దాం ఇన్షాల్లా త్వరలో సౌదీ అరేబియా కూడా ఎయిర్ ఇండియా వాళ్ళు కనివ్వండి లేదంటే సౌదీ ఎయిర్లైన్స్ వాళ్ళు త్వరగా ఏదైనా అప్డేట్ ఇస్తారేమో రాబోయే రోజుల్లో చూడాలండి సో ఇంకా తర్వాత విషయానికి వస్తే జీసీసీ కంట్రీస్కి సంబంధించి ఈ యొక్క గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసులు ఇప్పుడు ఒమన్కి చాలా ఈజీగా ట్రావెల్ చేయొచ్చండి జీసీసీ దేశాలంటే ఇందాక చెప్పాను కదా సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బహ్రెయిన్ కువైట్ ఖతర్ ఒమన్ ఈ దేశాలు ఉన్నాయి కదా సో ఈ దేశాల్లో ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో అది ఏ పనిలో ఏ ఉద్యోగంలో పనిచేసినా కూడా డ్రైవర్ కానివ్వండి కంపెనీలో పనిచేసే వాళ్ళు లేబర్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా సరే సో ఉదాహరణకు చెప్పాలంటే సౌదీ అరేబియాలో పనిచేసే వాళ్ళు ఒమన్కి వెళ్ళొచ్చండి ఆన్ అరైవల్ వీసా తీసుకుని అంటే వీసా ముందే తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ఒమన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత లేదంటే బై బార్డర్ నుంచి వెళ్తుంటే బార్డర్లోనే మనకు ఆన్ అరైవల్ వీసా దొరికేస్తుంది సో జీసీసీ దేశాలు ఏవైతే ఉన్నాయో సో వీళ్ళందరూ కూడా కమెంట్గా ఒక గ్రూప్గా తయారై ఒక దేశం నుంచి మరొక దేశానికి చాలా ఈజీగా ట్రావెల్ చేసేదానికి అందరికీ అవకాశాలు ఇస్తున్నారండి ఉదాహరణకు చెప్పాలంటే ఇంకొకటి ఖతర్లో ఫిఫా వరల్డ్ కప్కి సౌదీ అరేబియాకి దుబాయ్కి ఏంటి సంబంధం ఎవరైతే వరల్డ్ కప్ చూసేదానికి వెళ్తారో వాళ్ళు సౌదీ అరేబియాకి రావచ్చు దుబాయ్ కూడా వెళ్ళొచ్చండి సో చూస్తూ ఉండండి రాబోయే రోజుల్లో ఈ జీసీసీ దేశాలు ఒక దేశం నుంచి మరొక దేశానికి చాలా ఈజీగా ట్రావెల్ చేసే అవకాశాలు మనకు లభిస్తాయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి అప్డేట్స్ అండి సో దయచేసి మళ్ళీ చెప్తున్నాను అరబ్ తెలుగు న్యూస్ ఛానల్ ఇంకో ఛానల్ను దయచేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందులో ఇంకా మంచి మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయండి సో పీసీసీకి ఎలా అప్లై చేయాలి ఇమిగ్రేషన్లో ఏ విధంగా మనమే పీఓఐకి ఎలా వెళ్ళాలి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందులో నేను చేస్తూ ఉంటాను దయచేసి ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా దుబాయ్లో ఉద్యోగ అవకాశాలు ఎలా సంపాదించాలని చెప్పి నేను ప్రాక్టికల్గా మీకు అందులో చూపిస్తానండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి